హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషా గారి వంట గది. ఈరోజు మన ఇంట్లోనే టేస్టీ టేస్టీ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూడండి. పప్పుతోనైనా సాంబార్తోనైనా టేస్టీ టేస్టీగా ఉంటుంది. ఇది ఒక కప్పు దొండకాయ పీసులు, ఒక కప్పు కట్ చేసినవి, ఒక పెద్ద కప్పు ఆయిల్, శనగపిండి 2 స్పూన్లు, పసుపు, కారము, ఉప్పు, అల్లం పేస్ట్. ఒక గిన్నెలో ముందుగా కట్ చేసినవి 1 కప్పు దొండకాయలు ముక్కలు తీసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేయాలి. చిన్న స్పూన్ ఉంటుంది కదా, దాంట్లో 1/2 అయితే సరిపోతుంది. ఫ్రై కదా, అన్నీ తక్కువనే పడతాయట. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, సాల్ట్, కొద్దిగా అల్లము, ఏదన్నా ఇంట్లో చాట్ మసాలా, ఏదన్నా గరం మసాలా మీ ఇష్టం కలుపుకుంటాను, కలుపుకోవచ్చు. అలాగైనా కానీ టేస్ట్ వస్తుంది. అందరూ కర్రీ చేస్తారు కదా, ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ ఉంటుంది. అందరూ వట్టిగా ఉప్పు కారం వేసి ఫ్రై చేస్తారు కదా, దాంట్లో బేసన్ బేసన్ అంటే శనగపిండి, శనగపిండి వేసి ఫ్రై చేయాలి. టేస్ట్గా ఉంటుంది. 5 మినిట్స్ 10 మినిట్స్ ఇట్లా అన్నీ కలిపేసి పెట్టాలి. ఫస్ట్ ఉప్పు కారం వేసి కలపాలి, ఆ తర్వాత శనగపిండి వేయాలి. శనగపిండి అంటారు, బేసన్ అంటారు. అది వేసి కలిపి పెట్టి 1-10 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. మంచిగా అయిన తర్వాత ఆయిల్ వేసి 1 గిన్నె పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్ది ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే దీంట్లో శనగపిండి ఉంది కదా, ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇట్లా ఫ్రై చేయాలి, దగ్గరనే ఉండాలి. గ్యాస్ వదిలిపోతే అది మొత్తం మాడిపోయి, శనగపిండి ఉంటుంది కదా మాడిపోతుంది. దగ్గరనే ఉండి కలుపుతూ ఉండాలి, ఫ్రై చేయాలి. 5 మినిట్స్లో అయిపోతుంది వేడి వేడి దొండకాయ ఫ్రై రెడీ.